టి ట్వంటీ వరల్డ్ కప్ ముందుంది ఇక టీ ట్వంటీ వరల్డ్ కప్ విషయంలో ఇప్పటికే ప్రపంచ దేశాల క్రికెట్ ఆటగాళ్ళందరూ కూడా చాలా రకాల సంసిక్తం అవుతున్నారు ముఖ్యంగా మన భారత జట్టు కూడా దాదాపుగా ఐదారు నెలల క్రితమే టీ ట్వంటీ వరల్డ్ కప్ కోసం చాలా మంది ఆటగాళ్లకు ఇస్తున్నామని అయితే మేము ఎన్ని టోర్నమెంట్లు ఇప్పటి వరకు ఆడినప్పటికీ ఐసీసీ నిర్వహించే ఈ టీ ట్వంటీ వరల్డ్ కప్ అనేది మాకు చాలా ముఖ్యమని చెప్పుకుంటూ వచ్చారు అయితే నిజానికి ఈ టి ట్వంటీ వరల్డ్ కప్ కు సంబంధించి ఇప్పటి వరకు భారత జట్టు తమ ఆటగాళ్ల స్క్వాడ్ ని గానీ తుది జట్టు గానీ ఏమీ ప్రకటించలేదు కానీ ఒక్క ఆటగాడు మాత్రం నేరుగా టీ ట్వంటీ వరల్డ్ కప్ తుది జట్టులో ఖరారైపోయాడు అన్న విషయం మాత్రం చాలా ఎక్కువగా వైరల్ గా మారుతుంది అతనెవరో సీనియర్ ఆటగాడు అయితే మాత్రం కాదండి ఇప్పుడు శ్రీలంక గడ్డ పైన ఆడుతున్న ఆటగాడు తను చెప్పాలంటే చాలా రీసెంట్ గా తన ఒక భారత జట్టు ఎంట్రీ ఇచ్చిన ఆటగాళ్లలో తను కూడా ఒకడు కాకపోతే టీ ట్వంటీ లో కానీ వన్ డే ఇంటర్నేషనల్ లో కానీ తన సొత్తాన్ని చూపించి దుమ్ము దురిపేస్తాడు ఇంతకీ ఎవరు ఆటగాడు అనే విషయంలోకి వెళ్తున్నట్టయితే అతను ఎవరో కాదు ముంబై ఇండియన్స్ కు ఒక పిల్లర్ లా పనిచేసే సూర్యకుమార్ యాదవ్ సూర్యకుమార్ యాదవ్ తన డే ఇంటర్నేషనల్ ఏదైతే జరిగిందో తన హాఫ్ సెంచరీతో సూపర్ డూపర్ డెబ్యూ ఇన్నింగ్స్ ఇచ్చాడు అలాంటి సూర్యకుమార్ యాదవ్ టీ ట్వంటీకి కానీ ఇంటర్నేషనల్ ఇంటర్నేషనల్కి కానీ తనని లేదు నిజం చెప్పారంటే తను మిస్టర్ త్రీ సిక్స్టీ ఆఫ్ ఇండియా టీమ్ అని కూడా చాలా మంది అంటున్నారు ఇదే విషయాన్ని వివిఎస్ లక్ష్మణ్ తెలిపాడు వివిఎస్ లక్ష్మణ్ ఇంతకీ ఏమన్నాడంటే టీ ట్వంటీ వరల్డ్ కప్లో భారత జట్టు ఏ నుంచి కానీ బీ నుంచి కానీ నేరుగా ఒక ఆటగాడికి మాత్రం డైరెక్ట్గా ఎంట్రీ ఉంటుందని నేను అనుకుంటున్నాను అతను ఎవరో కాదు సూర్యకుమార్ యాదవ్ ఎస్ సూర్యకుమార్ యాదవ్ కనుక మూడో స్థానంలో కనుక వచ్చి తన బ్యాట్ని జురిపించాడు అంటే ఖచ్చితంగా టైటిల్ గెలవాల్సిందే ముఖ్యంగా చెప్పాలంటే తను ఒక మిస్టర్ త్రీ సిక్స్టీ అని చెప్పొచ్చు ఎందుకంటే బౌలర్ ఎటు నుంచి ఏం చేసినా కెప్టెన్ ఎటువంటి ఫీల్డింగ్ వ్యూహాలు రచించినా కూడా తన ఒక అద్భుతమైన వ్యూహాలతో తన తను బంతి ఫీల్డింగ్ కి అందకుండా చాలా అద్భుతంగా ఆడతాడు నిజం చెప్పాలంటే భారత జట్టుకి తన ఎంట్రీ అనేది లేట్ అయి ఉండొచ్చు కానీ టీ ట్వంటీ వరల్డ్ కప్ లో మాత్రం తను గనక ఆడితే భారత జట్టు వేరే లెవెల్లోకి వెళ్తుంది అంటూ సూర్యకుమార్ యాదవ్ ఎంట్రీ కరారు అన్నట్టుగా ఇండైరెక్ట్ గా చెప్పాడు నిజం చెప్పాలంటే టీ ట్వంటీకి సంబంధించి రోహిత్ శర్మ తర్వాత మన సూర్యకుమార్ యాదవ్ నిజంగా మిస్టర్ త్రీ సిక్స్టీ అండి ఏ లో అయినా సరే భారీ షాట్లు ఆడుతూ మినిమం ఆవలీలుగా అర్ధ సెంచరీ బాధిస్తాడు మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోతుంది